రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల అవకతవకలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దొంగ ఓట్లపై జాబితా సవరణపై పరిశీలకులు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల జాబితాను పూర్తి స్థాయి పారదర్శకంగా రూపొందించాలని విపక్షాల నేతలు ఎన్నికల పరిశీలకులు కోరుతున్నారు. కృష్ణా జిల్లా ఓటర్ల జాబితా సవరణపై పరిశీలకుడు శ్రీధర్ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు వివిధ రాజకీయ పక్షాల నేతల్ని సవరణ గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఓటర్ల జాబితాపై తనకున్న అనుమానాల్ని వినతిపత్రం రూపంలో అందజేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో వైకాపా బీఎల్ఓ ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని తెదేపా నేతలు మంగళగిరి నియోజకవర్గ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారి డిప్యూటీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 253వ బూత్లో 44 ఓట్లను తొలగించారని ఆరోపించారు. పక్షపాతం లేకుండా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో తహసీల్దార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటును తీయటమే లక్ష్యంగా పెట్టుకుని ఇటువంటి దుశ్చర్య పాల్పడుతున్నారు. దానికి అధికారులు పూర్తి సహకారం ఇస్తున్నారు. ముఖ్యంగా అధికారులు కూడా గమనించండి, ఇటువంటి చర్యలు పాల్పడినట్టయితే ప్రజలే మీ దగ్గరకు వస్తారు, ప్రజలే మీకు సరైన గుణపాఠం నేర్పుతారని చెప్పేసి తెలియజేస్తూ అధికారులు గాని నాయకులు గాని ఓటర్ని అన్యాయం చేయొద్దు, వారి హక్కులు మీరు కాలరాయొద్దు అని చెప్పి తెలియజేస్తూ టీడీపీ సానుభూతి పరుల ఓట్లు మట్టుకే తొలగించడం జరిగింది. దానిలో ప్రముఖ పాత్ర ముఖ్యంగా ఎంఆర్ఓ గారు సంబంధిత బిఎల్ఓ ఆఫీసరు చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఓట్లు తీయడంలోనే నిమగ్నమై ఉన్నారు తప్పితే వీళ్ళకి మెజార్టీ రాదు, ఓడిపోతామని తెలిసింది. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల అబ్జర్వర్ మురళీధర్ రెడ్డి కలెక్టర్ వివిధ పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు అంశంపై తెదేపా నేతలు ఎన్నికల అబ్జర్వర్ కి ఫిర్యాదు చేశారు. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓట్ల పరిశీలన చేయకుండా సచివాలయంలో కూర్చొని ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లాలో ఓట్ల అవకతవకలపై కలెక్టర్కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో 70,000కు పైగా దొంగ ఓట్లను గుర్తించినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దొంగ ఓట్ల గురించి అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు మొన్న కూడా చెప్పాం, ఫామ్ 6లు గానీ ఫామ్ కొత్త ఓట్లు డిలీట్ పెట్టిన దాని ప్రకారం ఎత్తుకుంటే టోటల్ 70,000 ఓట్లు ఉన్నాయి. ఈ 70,000 ఓట్లు ఒక ఓటు జూలైలో ఏ విధంగా అయితే ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిందో ఆ ప్రక్రియ ప్రకారం ఈ రోజు వరకు ఒక ఓటు తొలగించలా. మండలం వైజ్ రిపోర్ట్లు కూడా ఈరోజు కలెక్టర్ గారు సబ్మిట్ చేశాం. ఈ డిఎస్సి ప్రకారం కానీ పిఎస్సి ప్రకారం కానీ 24,000 ఓట్లకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా పేపర్ బండిల్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని సాఫ్ట్ కాపీ అడిగారు, అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఏ విధంగా అధికారులపైన ఒత్తిడి చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు ఒకసారి ఆలోచించాలి. శ్రీకాకుళం జిల్లాలోని ఓట్ల జాబితా సవరణపై ఎన్నికల పరిశీలకుడు అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. బోగస్, డబుల్ ఎంట్రీ, మరణించిన వారి ఓట్లు ఇంకా ఉన్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తొలగించడం లేదని విపక్షాల నేతలు ఫిర్యాదు చేశారు.